मन मान्यश्री माजी मुख्यमंत्री वर्लु नारा चंद्रबाबू नायडू गारु बादुले बादुले कार्यक्रम में भागंगा अनंतपुर जिल्ला विच्चेसिनंदुकु आयनकु मुंदुगा स्वागतं चेप्तू अदे विधंगा इप्पुडु प्रजलु बादुले बादुले कार्यक्रम में मेमु पोतुंटे डिविजनल तिरुगुतुंटे मेमु प्रजलु चेसिन तप्पुनि खच्चितंगा तेलुसुकुन्नारु मरि मन भविष्यत्तु मन पिल्लल भविष्यत्तु कोसं తరాల కోసం మనం మళ్ళా మన కూడా జాగాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరు నిదానంతో ప్రజలమంతా ఏకమయ్యారు. ప్రజలంతా కూడా అందులో భాగంగా ఈ పొద్దు మాకి మా అనంతపురం జిల్లాకి చంద్రబాబు గారు రావడం చాలా సంతోషకరమైన శుభదినం. ఈరోజు మేము ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారు ఆదేశాల మేరకు ఆయన ప్రభాకర్ చౌదరి గారు మరి ఫారిన్ ట్రిప్ వెళ్ళారు కాబట్టి ఆయన రాలేకపోయిన సందర్భంలో కూడా ఆయన సైన్య మీమంతా ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాము. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునేదంకా మేము నడం బిగించి ముందుకు పోతామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనంతపురంకి వచ్చేస్తంటే ప్రజలు రోడ్లకి చూస్తున్నాడు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారు, ఎప్పుడు చూస్తాం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అదే సంకల్పంతో అదే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు సీఎం గారిని చేసుకుంటామని ఆలోచనతో మేమంతా ముందుకు నడిచాం. ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి నడిచేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శుభ పరిణామం ఉంది, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు వైఎస్ఆర్సిపి అరాచక పాలన. ఆ యొక్క కార్యక్రమంలోనే బాధుడే బాధుడు కార్యక్రమం పురస్కరించుకొని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంకి ఇచ్చే శుభ సందర్భంగా మేము ఆయన ఘన స్వాగతం పలడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే ప్రజలను నడ్డి వీరుస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుబాటులో లేవు, ప్రజలు విమర్శిస్తున్నారు, చీకొడుతున్నారు. ప్రతి ఒక్కరూ గడప గడపకు అంటూ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు ప్రతి డివిజన్లో తిరుగుతున్నారు. అది ఎంతవరకు సమంజసమని మేము నిలదీస్తున్నాం వైఎస్ఆర్సిపి పాలనని. అలాగే మా జాతీయ అధ్యక్షులు ఇప్పుడు ప్రతి డివిజన్లోనూ మీ చేస్తున్న మా కార్యక్రమాలు అన్నీ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన సందర్శించి మాతో మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు జరగబోయే పరిణామంలో కూడా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ మేము సైనికుల్లాగా ఉండి ముందుండి పనిచేయడానికి కూడా మేము ముందున్నాం. అలాగే మా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఉండి ఇక్కడ జరగబోయే ప్రతి పనిని సైనికుల్లాగా ఇక్కడ చేసి ఆయన ఘన స్వాగతం పలికి అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బాధుడే బాధుల కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి రేపటి రోజున 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అంతా తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా మేము ఎంతో అభివృద్ధి ఎన్నో పథకాలు అభివృద్ధి పథకంలో నడిచిన తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ వైసీపీ గవర్నమెంట్లో డివిజన్ వైడ్ బాధుడే బాధ కార్యక్రమం మేము తిరిగాము. విపరీతంగా గవర్నమెంట్ వ్యతిరేకత స్టార్ట్ అయింది. అందులో భాగంగా జనాలు విపరీతమైన జనాలు మనకి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు ఇచ్చేస్తున్నారు ఆయన మన ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు అనంతపురం నియోజకవర్గంలో మనము ఆయన ప్రోగ్రామ్ని చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలుకుతూ ఆయన ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాం.